నువ్వక్కడ యుద్ధం చేయక తప్పని పరిస్థితి వస్తే అప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి నువ్వు. తప్పకుండా. సఖీ కోరిక నాకు ఆదేశంతో సమానం. పరిస్థితులు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. కనుక నేను తక్షణమే బయలుదేరి వెళ్తున్నాను. మహాదేవా, ఇదెక్కడ విచిత్ర పరిస్థితి? మా కృష్ణుడు ఎవరితో యుద్ధానికి వస్తున్నాడు? బాణాసురుడితోనా లేక తమరితోనా? సమయం మించిపోయింది కౌరి, ఇప్పుడు జరగబోయేదాన్ని ఆపడానికి మేమెంతగానో ప్రయత్నం చేస్తూ వచ్చాం. ప్రపంచం ఈ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఇక ఇప్పుడు మహాదేవుడు నారాయణుడు పరస్పరం యుద్ధం చేస్తారు. ఎందుకొచ్చావు ఇక్కడికి? పైకి మాత్రం మతిలోక సుందరివి, లోపల చూస్తే మీ నాన్నలాగా అసురకన్యవే. నిజం చెప్పారు, నేను లోపల అసురకన్యనే. మొదట్లో నీతో మంచిగా ప్రవర్తించలేదు, ఇప్పుడు సామాన్నమ్మలేకపోయాను. కానీ తను లక్ష్మణకి సాయం చేయడానికే వెళ్ళారు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. నేను నిజంగానే అసురకన్యని. నిన్ను నువ్వు దోషిగా భావించద్దు, ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి. కానీ అర్థం కానిది ఏంటంటే ఈ పొరపాటు ఎలా జరిగింది? ఎవరన్నా కావాలని చేయించుంటారా? ఇవన్నీ ఎవరు చేయిస్తారు? అలాగే చేయించాల్సిన అవసరం ఎవరికి? ఈ విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. క్షమించండి, మీరు భోజనం ఆర్గించండి. ధన్యవాదాలు. అది చాలా పెద్ద సంగ్రామం కన్నయ్య, నువ్వెలా అనుకున్నావు? నిన్ను ఒంటరిగా వెళ్ళనిస్తానని? వెళ్ళనివ్వం, నేను ఇంకా ఉన్ముక్కుడ మీ వెంట వస్తాం. ద్వారక ప్రతి యుద్ధము మా యుద్ధమే, ప్రజ్యుమ్నుడు మాకు సోదరుడే కదా. ఈ యుద్ధం భిన్నమైనది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అన్నగారు. నేను ఒంటరిగా వెళ్ళటమే మంచిది. ఇక నిహాల్, ఉన్ముక్, మీకు ఈ యుద్ధంలో అనుభవం లేదు. ఈ యుద్ధం ఏ స్థాయికి చేరుకోవచ్చుననేది మీరు ఊహించనేలేరు. మేము ఎన్నో ఏళ్ళు ఆచార్య సాందీపిని వద్ద శిక్షణ పొందాం, అది మన వారిని రక్షించుకునేందుకు పనికిరానట్లయితే ఆ శిక్షణ వల్ల లాభం ఏంటి? అవును కన్నయ్య, ఈ యుద్ధం కేవలం నీది మాత్రమే కాదు, ద్వారక ప్రజలందరిది కూడా. అందువల్ల యుద్ధం చేసేది కూడా ద్వారకలోని అందరం కలిసి కట్టుగానే. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సోదరా, నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళటమే తగిన పని. కన్నయ్య, ఇంతవరకు ఎప్పుడైనా నిన్ను ఒంటరిగా పోరాటానికి వెళ్ళనిచ్చానా నేను? మేమందరం నీ వెనకే వస్తాం, ఇది నా అంతిమ నిర్ణయం కన్నయ్య, కనుక నువ్వింకేమీ మాట్లాడకూడదు. నిహాల్, ఉన్ముక్, మీరిద్దరూ మీ ఆయుధాలని అస్త్రాలని తీసుకుని ప్రధాన ద్వారం దగ్గరికి రండి. మరే విధంగా అయినా మా పుత్రుడు సాంబాని రక్షించండి స్వామి, తనకేమైనా జరిగితే నేను క్షణం కూడా జీవించలేను. నువ్వు నిశ్చింతగా ఉండు జాంబవతి, సాంబా నాకు పుత్రుడే,
అందరూ మనవాళ్లే కదా. అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సాంబ వీరందరూ మనవాళ్లే. నేను నీకు మాటిస్తున్నాను, ఏది ఏమైనా సరే వారిని రక్షించి తీసుకురావటానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను మీ అందరికంటే చిన్నదాన్ని, మీకు చెప్పేంత దాన్ని కాదు. కానీ నేను రోజు చూసింది మీ నుండి దాయలేకపోతున్నాను. ఇంతకీ నువ్వేం చూసావు లక్ష్మణ? శ్రీకృష్ణుడు అందర్నీ ఒకే రకంగా చూస్తారు, అది మంచిదే. అందర్నీ సమానంగా చూడటం అవసరమే. కానీ మా స్వామిని చూడండి. మా స్వామి నవవధువని కూడా నన్ను చూడకుండా వదిలేసి అనిరుద్ధ్ని, అతని తండ్రిని కాపాడటానికి వెళ్లారు. అనిరుద్ధ్లాగా ఎవరో అమ్మాయిని కలవడానికి మూర్ఖంగా వెళ్ళలేదు, తనలా అపహరించబడలేదు. మా స్వామి తన వారిని రక్షించడానికి వెళ్లారు, తన కుటుంబం, తన ద్వారకల ప్రతిష్ట నిలబెట్టడం కోసం వెళ్లారు. అంత చేసినా మామగారి దృష్టిలో సాంబ అందరితో సమానమా? నేను చూసింది ఆ దృష్టిని, అందుకే మీ నుండి దాయలేకపోయాను అత్తయ్య. సాంబా, అనిరుద్ధ్ నాకు ఎన్నోసార్లు చెప్పారు తను నిర్దోషని. నేను నమ్మలేదు. కానీ నీకైతే తెలుసు కదా నేను అనిరుద్ధ్ని బంధించాను. మరి నువ్వు నాకు వర్తమానం ఎందుకు పంపలేదు? అది అది నా ఉద్దేశ ప్రకారం నీకన్నీ తెలిసిపోయి ఉండాలి. మీ తండ్రి గారు బాణాసురుడు అనిరుద్ధుడిని శ్రీకృష్ణుడికి విరుద్ధంగా యుద్ధం కోసం తన వద్ద బంధించాడు. ఇంకా నీకు మీ నాన్నగారిపై ఎలాంటి అధికారమూ లేదని ఇప్పుడే అర్థమైంది. కానీ నాకెలా తెలుస్తుంది చెప్పు? నువ్వు కావాలనైతే నిజాన్ని దాయలేదు కదా, లేదంటే ఇందులో నీకేమన్నా లాభం ఉందా? నువ్వు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఉషా? అనిరుద్ధుడంటే నాకు నా ప్రాణం కంటే ఎక్కువ. నేనే పొరపాటు పడ్డాను. నీకు ఇదంతా ముందే తెలుసుంటుందని భావించాను నేను. కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను, నా ఉద్దేశం నిజమైనది. నాకు అర్థమైంది. కానీ ఈ ఘటన అంతా ఎంత గందరగోళంగా ఉందంటే ఎవరో ఏదో కావాలని చేస్తున్నట్టుగానే ఉంది. ఫలితంగా మా తండ్రి గారి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. లేదు, అలాంటిది ఏమీ లేదు. కేవలం కాలమే మనకు సహకరించడం లేదంతే. ఈ బాణాసురుడి కూతురు చాలా ఊహించలేనంత తెలివైనది. తనేమి చూడకుండానే అన్నిటినీ సరిగ్గా అంచనా వేస్తుంది. ఆ బాణాసురుడు ఎంతటి బుద్ధిహీనుడో తన కూతురంతటి తెలివైనది. ఇదంతా నాటకమేగా. బాణాసురుడు చచ్చినా నాకేమాత్రం కూడా తేడా ఉండదు. కానీ కృష్ణుణ్ణి చంపించేస్తే అప్పుడు బాగుంటుంది. కృష్ణ, నువ్వు ఏ భయంకరమైన యుద్ధం గురించి నాకు చెప్పావో అది నా కళ్ళ ముందు కనిపిస్తోంది. సాంబ, అనిరుద్ధ్, ప్రద్యుమ్నుడు అందరూ అక్కడ బందీలయ్యారు. ఇప్పుడు బలరామదేవుడు, ఆయన సంతానం కూడా నీతో పాటు వస్తున్నారు. ఒకవేళ వారికి ఏదైనా జరిగితే దానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. కృష్ణ కృష్ణ, నా మాట విను, నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. మనం చివరిసారిగా ప్రయత్నం చేద్దాం వారందరినీ ప్రేమతో మన వైపు తిప్పుకోవడానికి. ఎన్నో అవకాశాలు ఇచ్చి చూశాను, అవసరమైతే మరిన్ని అవకాశాలు ఇవ్వడానికైనా సిద్ధమే రాతా.
నీకు తెలుసు శాంతికి నేను ఎంతటి ప్రాధాన్యత ఇస్తాను అనేది. ఒక్కోసారి ఈ శాంతిని స్థాపించడం కోసం యుద్ధం అనివార్యంగా మారుతుంది. నువ్వు ఇక్కడే ఉండు రాత. వీలైనంత తక్కువ నష్టం జరగాలని ఆ మహాదేవుణ్ణి ప్రార్థించు. కృష్ణ, నువ్వక్కడ ప్రళయాంతకమైన పద్మవ్యూహంలో ప్రవేశించడానికి వెళ్తున్నావు. నేనిక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను? నువ్వక్కడ యుద్ధం చేయక తప్పని పరిస్థితి వస్తే అప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి నువ్వు. తప్పకుండా. సఖీ కోరిక నాకు ఆదేశంతో సమానం. పరిస్థితులు వికటించినప్పుడు మాత్రమే నేను దాడి చేస్తాను. నీకా పరిస్థితి వస్తే సహించలేను కృష్ణ. ప్రేమ నుండి ప్రళయం దాకా ఏమిటి ప్రయాణం అసలు? ప్రేమ నుంచి ప్రళయం దాకా లేక ప్రళయం నుంచి ప్రేమ దాకానా? ఇదే మన పరమార్థిక యాత్ర రాత. నిజం చెప్పాలి అంటే ప్రళయంతోనే అన్నీ ముగిసిపోతాయి రాత. కానీ మన ప్రేమ, ఈ రాధాకృష్ణుల ప్రేమ నిరంతరంగా సాగుతుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు, చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.